మాట మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా. గతంలో రైతులు చనిపోతే, యాక్సిడెంటల్ డెత్ చనిపోతే ఆపద్ బంధు అని 50,000 రూపాయలు ఇచ్చేవారు. 6 నెలలు 8 నెలలు తిరిగితే, కాళ్ళకున్న చెప్పులు అరిగిపోతే ఆ 50,000లో 10,000 20,000 చేతులు పెట్టి మిగతా మేసేవాళ్ళు మేసి రైతుల చేతులు పెట్టేవారు. ఒక మాట మీరు గమనించాలి, గూడు చెదిరి చెట్టుకొకరు గుట్టకొకరు అయినటువంటి తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాలి. పల్లె సీమలు కలకలలాడాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, తద్వారా పల్లెలో ఉన్న ప్రతి వాళ్ళకు పని దొరకాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని చిత్తశుద్ధితో ప్రభుత్వం ఇలా అనేక రైతు కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నది. దానిలో ముఖ్యంగా ఒక గుంట భూమి, ఒక పావెకరం భూమి, ఒక్క ఎకరం భూమి ఉన్న రైతు చచ్చిపోయినా, ఏ కారణం చేత చనిపోయినా 10 రోజులు తిరగక ముందే రైతు బీమా కార్యక్రమాన్ని అందిస్తూ ఉంది 5 లక్షల రూపాయలు. మీరు ఎవరు చప్పట్లు కొడతలేరు, మీ ప్రాంతంలో వస్తలేదా రైతు బీమా? వస్తున్నదా వస్తలేదా? ఉండాలి కదా, మంచిదేనా? వినబడతలేదు. రైతు బీమా ఉండన్నా? ఇండియాలో 5 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తి కర్మకాండ కాకముందే 10 రోజులలోపే ఏ దరఖాస్తు పట్టే అవసరం లేదు, ఏ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేదు, ఎవరికి రూపాయి నోటు లంచం ఇచ్చే అవసరం లేకుండా నేరుగా బ్యాంకులో వాళ్ళ ఇల్లు ఆయన ఎవరినైతే నామినేట్ చేసినారో, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ పేరు మీద వచ్చి బ్యాంకులో జమ అవుతూ ఉన్నాయి. ఇది తెలంగాణ ఆవిష్కరించినటువంటి ఒక అద్భుతమైన పథకం. ఇది ఎక్కడ కూడా దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఇవన్నీ ఆశామాసిగా రాలేదు, ఆశామాసిగా రావు. మనం ఎప్పుడైనా మోసపోతే చాలా గోసపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, వచ్చిన తెలంగాణను మళ్ళీ గుంట నక్కలొచ్చి పీక్కొని తినకుండా, పాత పద్ధతికి మళ్ళీ పోకుండా, మళ్ళీ పరిస్థితులు దిగజారకుండా, వాళ్ళ రాజకీయ స్వార్థాలకు మనం బలి కాకుండా ఈ తెలంగాణను తెలంగాణ యువకులు, మేధావులు, బుద్ధిజీవులు, పెద్దలందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా తల్లులు ఈ తెచ్చిన తెలంగాణను కాపాడాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఊరికే రాలే తెలంగాణ, ఇలా ఎవడు పడితే వాడు మాట్లాడతాడు, ఏది పడితే మాట్లాడతారు, ఏది పడితే చెప్తారు. ఆనాడు ఉద్యమం జరిగినాడు గడ్డల మీద కూర్చున్నోళ్ళు, మన బాధ చూడనోళ్ళు, మన అవస్థలు పట్టించుకోనోళ్ళు, మనను చూసి నవ్వినోళ్ళు ఇవాళ అడ్డం పొడవు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినాడు అటుకులు తిన్నామో, అన్నం తిన్నామో, ఉపాసం ఉన్నామో, 14 సంవత్సరాలు పంటి బిగువున ఒంటి బిగువున పోరాటం చేసి చివరికి నేను ఆమరణ నిరాహార దీక్ష బట్టి సావు అంచుదాకా పోయి కోమాలోకి పోయేదాకా పోయి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాను. నేను మీ అందరిని కోరేది ఒకటే, తెచ్చే వరకు నేను తెచ్చిన తర్వాత మీరు అధికారం ఇస్తే, మీరు ఆశీర్వచనం ఇస్తే బ్రహ్మాండంగా భగీరథ తెచ్చి మీ ఇంట్లో నల్లా నీళ్ళు ఇచ్చినాం, 24 గంటలు మీ ఇంట్లో కరెంటు ఇచ్చినాం, ఇండియాలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అనేక గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, పిల్లలు చదువుకుంటే విదేశాలకు పోతే 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇదే విధంగా కొనసాగాలి. ఇంకా కూడా తెలంగాణ పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో, అనేక రంగాలలో, వ్యవసాయ రంగంలో అద్భుతంగా ముందుకు పోవాలి. అట్టా జరిగినాడు ఇంకా కూడా సంక్షేమం పెరుగుతుంది, ఇంకా కూడా లాభం జరుగుతుంది. తెలంగాణ నేను కలలుగన్నటువంటి బంగారు తెలంగాణ కూడా ఖచ్చితంగా తయారవుతుంది. ఆ దిశగా మనం ముందుకు పోవాలి. కానీ ఏం జరుగుతూ ఉంది దేశంలో? మనం రాష్ట్రం బాగుంటే సరిపోదు. నేను చెప్పే మాట చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి. నేను చెప్పింది నిజమా కాదా, ఊర్లోకి పోయిన తర్వాత పెద్దలందరితో కూర్చొని మీరందరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదో జోసిగా డైలాగ్ కొట్టి కేసీఆర్ జిందాబాద్ అని పోవడం కాదు, వివేచనతోని వివేకంతోని మనమందరం ఆలోచన చేయాలి. శాంతంగా కూర్చుండి మాట్లాడాలి. చేయి జారిపోతే చాలా చాలా కష్టం వస్తుంది. ఏదో అని మంది మాటలు నమ్మేటో పోతేమో అయింది అయింది అన్నట్టుగా ఉన్నాయన్నీ కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తూ ఉంది. వ్యక్తిగత ఆదాయం కావచ్చు, రైతుల ఆదాయం కావచ్చు, తలసరి విద్యుత్ కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, అన్ని రంగాలలో ముందుకు పోతా ఉన్నాం.
కానీ బయట ఏం జరుగుతూ ఉంది? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఇచ్చే వాటిని ఉచితాలు అని చెప్తా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. నేను వికారాబాద్ వస్తే ఒక మంచి పని కోసం, ఇంత అద్భుతంగా కట్టినటువంటి కలెక్టరేట్ ఇనాగ్రేషన్ కోసం వస్తే కొంతమంది సిల్లర మల్లర బీజేపీ కాళ్ళు రెండు మూడు జెండాలు పట్టుకున్న బస్కాడు అడ్డం వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఓ 5-10 మంది పోరగాళ్ళు వచ్చారు పాపం, ఒకవేళ మీ మంది మనం గిట్ట కొడితే వాడు తుక్కుతుక్కుగాడు? ఏం 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 ప్రయత్నం చేస్తారు వాళ్ళు? ఎవరిని ఉద్ధరించారు వాళ్ళు? ఏం లాభం చేసారు వాళ్ళు? 8 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా, ఒక్క మంచి పని ఒక్కటంటే ఒకటి ఏదైనా చేసిండ్రా? చేసిండ్రా? చేసిండ్రా అమ్మా? మీ ఊళ్ళల్లో పోయినాక మీరు చర్చ పెట్టాను, నేను అడిగితే ఎప్పుడు కాదు. రాజకీయంగా ఏ సమాజం అయితే చైతన్యం లేకుండా ఉంటుందో, రాజకీయంగా నిద్రపోయి ఉంటుందో, సమాజం గురించి మనం ఆలోచించమో, అప్పుడే మనం దోపిడీకి గురవుతాం, మోసపోతే గోస పడతాం. ఇదివరకు పడ్డం గోస 58 ఏళ్ళు సమైక్య పాలకుల చేతిలో చిక్కి ఆంధ్రప్రదేశ్ కబంద హస్తాలలో విలవిల్లాడి కొట్టుకొని చచ్చిపోయినాం. పెరుగన్నం తినే రైతులు పురుగు మందు తాగి చచ్చిపోయి 100,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేకమైన బాధలు అనుభవించినాం. మళ్ళీ ఆ బాధలు మన తెలంగాణకు రావద్దంటే మన సమాజం అప్రమత్తంగా ఉండాలి. యువకులు ముఖ్యంగా ఈ సిల్లర మల్లర వెకిలిగాలు. నేను అడుగుతా ఉన్నా, దేశ ప్రధానమంత్రిని కూడా నేను అడిగిన, అయ్యా మీరు 8 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటే ఏమి చేసినారు ఈ దేశానికి? ఒక రైతులక, మహిళలక, గిరిజనులక, ముస్లిం మైనారిటీలక, ఒక సాగునీటి రంగమా, ఒక కరెంటు రంగమా, ఒక దళితులక, ఎవరికి చేసిన, ఎవరికి మేలు జరిగింది? ఏ ఒక్కలకు కూడా లేదు. మేలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో కొంత సంక్షేమం, వ్యవసాయ స్థిరీకరణకు రైతు బంధు, రైతు బీమా లాంటివి ఇస్తే, ఇవి ఉచిత పథకాలు, వీటిని రద్దు చేయాలని చెప్తున్నారు. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కరెంటు మీటర్లు పెట్టి రైతుల మెడ మీద కత్తి పెట్టి బిల్లులు వసూలు చేయాలని చెప్తున్నారు. బిల్లులు వసూలు చేయన్నా? పెడదామా మీటర్లు? వినబడతలేదు. మరి అలా అడ్డం ఎందుకు వచ్చింది జెండా పట్టుకొని? బీజేపీ జెండాలు పట్టుకొని ఎట్లా వచ్చింది? మరి ఎందుకు వచ్చినారు? ఈ బీజేపీ జెండాను చూసి మోసపోతే ఏం జరుగుతుంది? కరెంటు బాయిల కాడ మీటర్లు పెట్టి, ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెట్టి, సంస్కరణల పేరు పెట్టి, మనకు చెటకోపం పెట్టి పెద్ద పెద్ద సాహుకారుల కడుపులు నింపుతారు, మన కడుపులు కొడతారు. ఆ ప్రమాదం రావన్నా? ఉచిత కరెంటు ఉండన్నా? తీసేయన్నా? ఏమో ఉండన్నా? కరెంటు ఫ్రీగా రావన్నా? వినబడతలేదమ్మా? రావాలంటే మరి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ జెండా పట్టుకొని ఆ జెండా పట్టుకొని చూసి ఆగమైపోతే మళ్ళీ మొదటికే వస్తాం, మళ్ళీ తెలంగాణ మళ్ళీ పాత కథనే మోపైతుంది. అందువల్ల నేను మనవి చేస్తా ఉన్నా, ఒకటి కాదు రెండు కాదు అనేక విధాలుగా, ఇవాళ గ్యాస్ ధర ఎంత, పెట్రోల్ ధర ఎంత, గ్యాస్ సిలిండర్ ధర ఎంత, గతంలో ఎంత ఉండే, ఇలా ఎంత ఉన్నది, బ్యాంకులు ఏ విధంగా దోసుకోబడుతున్నాయి, 600 కోట్ల రూపాయలు రైతులకు కరెంట్ ఇస్తేనేమో ఫ్రీగా, అది ఇయ్యకూడదట, పెద్ద పెద్ద సాహుకారులకు మాత్రం 20 లక్షల కోట్ల రూపాయలు దోసిపెట్టన్నట్టు. ఇప్పటి వరకే 10 లక్షల రూపాయలు మేము సాహుకారులకు ఇచ్చినాం ఎన్పిఏల పేరు మీద అని కేంద్ర ప్రభుత్వమే బాజాప్తాగా పార్లమెంట్లో డంకా బజాయని చెప్తా ఉంది. మనకు సింగరేణి బొగ్గుండగా కూడా లేదు లేదు, సాహుకారులు అమ్మే బొగ్గు కొనాలి, ఇండోనేషియా బొగ్గు కొనాలి, ఆస్ట్రేలియా బొగ్గు కొనాలి అని చెప్తున్నది. కొందామా? మనది 4,000 టన్ను, వాళ్ళు అమ్మేది 30,000 టన్ను. 30,000 టన్ను కొనాలి, రైతుల మీద మెడ మీద కత్తి పెట్టాలి, మీ బాయిల కాడ ట్రాన్స్ఫార్మర్ కాడ మీటర్ పెట్టాలి. దీనికేనా బీజేపీ జెండాలు అడ్డం తెచ్చేది కేసీఆర్ బస్కు? దీనికేనా?